ఓం నమ శివాయ మీకు ఇవాళ ఈ వీడియోలో శివుడు ఏ గుహలో తపస్సు చేస్తూ ఉంటాడో శివుణ్ణి చూడొచ్చు కూడా మనం అనమాట అయితే శివుడి అడ్రస్ దొరికిందని తమ్ నీళ్ళు పెట్టినాయి కదా శివుడు అడ్రస్ నిజంగానే దొరికింది కానీ గూగుల్ మ్యాప్ అవసరం లేదండి శివుణ్ణి మన శరీరంలోనే దర్శించవచ్చు అయితే శరీరంలో ఏ ప్రాంతమో మీకు తెలుసా ఆ ప్రాంతము ఇది అని చెప్పేసి భగవద్గీతలో కూడా ఉందన్నమాట ఇక్కడ భగవద్గీతలో చాప్టర్ ట్వెల్వ్ థర్టీన్లో శ్రీకృష్ణుడు చెప్పిండమాట ఇక్కడ మనకు శివుడు నివసిస్తాడు మనము శివుడిని చూడాలంటే మనము ఈ పని చేయాలి అదేం పను నేను చెప్తా వీడియోని ఇంట్రెస్టింగ్గా చూడండి మహాశివరాత్రి కూడా వస్తుంది కదా మరి మీరు శివుడి గురించి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి అప్పుడప్పుడు నేను శివుడి గురించి ఒక కొన్ని కొన్ని విషయాలు నేను పెడుతూ ఉంటాను అనమాట తప్పకుండా చూడండి చాలా మ మనకు కూడా చాలా తెలుస్తాయి కదండీ శివుడి గురించి తెలుస్తాయి విన్నందుకు పుణ్యం కూడా చాలా చేయగలిగితే చేయండి మీకు శివుడు దర్శనం కూడా అవుతుంది అయితే ఈ టెక్నిక్ అనేది ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ అనేది యోగులు అఘోరాలు కూడా ఈ సీక్రెట్ని రిలీవ్ చేసిన అనమాట శివుణ్ణి ఎక్కడ చూడాలి మన శరీరంలో ఎలా చూడాలి అనే విషయాన్ని అఘోరాలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తారనమాట అట్లా అని చెప్పేసి ఇది పెద్ద అపాయకరమైనది ఏం కాదు అర్థమైందండి చెప్తాను వినండి మీరు ఇక మిమ్మల్ని ఊరించడం ఎందుకు చెప్పేస్తా ఆ గుహ ఎక్కడో కాదు మన శరీరంలోనే ఉంటుంది అది ఆజ్ఞా అనమాట ఆజ్ఞా అనగానే నాకు తెలిసిపోయింది ఇంక ఇంకేంది ఆజ్ఞాచక్రం అని చెప్పేసి వీడియో ఆపేయకండి చాలా ఉంది విశేషాలు అయితే ఆజ్ఞాచక్రములో శివుడు ఉంటాడు మరి కానీ దర్శించడం ఎట్లా దర్శించడం ఎట్లా అంటే మన ముక్కు చివరి భాగం ఉంటుంది కదా నాసికాగ్రం అని అంటారు నాసికాగ్రంని మనము అబ్జర్వ్ చేయాలి మన కళ్ళతోని నాసికాగ్రాన్ని చూడాలన్నమాట అప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు ఆలోచనలు వస్తుంటాయి అనమాట ఇది కూడా ఒక రకమైన ధ్యానం నాసికాగ్రాన్ని ధ్యానించడం నాసికాగ్రాన్ని ధ్యానించడమే అని చెప్పేసి ఇంతే కదా అనుకోకండి ఉంది ఇంకా ముందు ముందు చాలా ఉంది అయితే నాసికాగ్రాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వస్తే రానివ్వండి పట్టించుకోవద్దు అప్పుడు పట్టించుకోకుండా ఇట్లా రోజు ఒక్కొక్క నిమిషం రోజు ఒక నిమిషం చేస్తే నెక్స్ట్ డే రెండు నిమిషాలు అట్లా ప్రాక్టీస్ చేయండి అర్థమైందా ప్రాక్టీస్ చేస్తాం ఇంకా ఓకే అని అనుకుంటుర్రా కాదు ఇంకా చాలా ఉంది మొత్తం వీడియో మొత్తం వినండి వీడియో మొత్తం వింటేనే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది శివ శివ దర్శనం కావాలి కాబట్టి వీడియో మొత్తం వినండి అలాగే దయచేసి వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయడము లేదనమాట చాలామంది వింటూ మైమర్చిపోతున్నారు అనుకుంటా కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి లైక్ కొడితేనే చాలామందికి వెళ్తుంది భక్తులకి మీరు ఒక విధంగా భక్తుల దగ్గరికి వీడియో వెళ్ళడానికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు అయితే నాసికాగ్ర భాగాన్ని మనం చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మూలాధార చక్రము స్టెబిలైజ్ అవుతుంది అనమాట స్టెబిలైజ్ అంటే దానికి అది స్థిరపడత ఒక స్టెబిలైజ్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా అది కరెక్ట్ వేలో అనమాట స్టెబిలైజ్ అయితే అయితే ఎందుకంటే మూలాధార చక్రం యొక్క సిగ్నల్ ఎక్కడ ఉంటుంది మన ముక్కు చివరన ఉంటుంది మన ముక్కు చివరన ఉంటుంది కాబట్టి మనం ముక్కు చివరన మనము ధ్యానము అంటే కళ్ళు మన ముక్కు చివరన నాసికాగ్ర భాగంలో చూస్తున్నప్పుడు మూలాధార చక్రం యొక్క మూలాధారం యొక్క ప్యానెల్ బటను ముక్కు చివరన ఉంటుంది అనమాట కాబట్టి ఆ మూలాధారము యాక్టివేట్ అనమాట అర్థమైందండి ము మూలాధారం అంటే మనము మూల ఆధారం అనమాట మూలాధార చక్రం ఫస్ట్ చక్ర మూలాధారమే ఫస్ట్ బేస్ అది ఆ మూలాధారం అంటే కుండలిని చక్రం అది ఫస్ట్ బేసే సరిగ్గా ఉన్నప్పుడు మనకు అన్ని చక్రాల యాక్టివేషన్ అనేది సమతలంగా జరుగుతుంది అనమాట కాబట్టి నాసికాగ్ర భాగంలో మూలాధార చక్రం యొక్క సిగ్నల్ ఉంటుందన్నమాట నాసికాగ్ర భాగంలో మనం చూసినప్పుడు మూలాధార చక్రం యొక్క సిగ్నల్ ఆన్ అనమాట ఆన్ అయ్యి ధ్యానం అనేది ఆజ్ఞా చక్రం మీరికి వెళ్తుంది మీరు ఒక్కసారి నాసికాగ్రాన్ని చూడండి చూడగానే కళ్ళు దానంతలది మూసుకుపోతాయి మన ఆగ్ఞా చక్రము మూసుకుపోయినప్పుడు కళ్ళు ఆజ్ఞా చక్రం దగ్గర అంతా చీకటిగా ఉంటుంది అనమాట చీకటిగా ఉన్నప్పుడు దాన్ని చిదాకాశం అని అంటారు అనమాట దాన్ని చీకటిగా ఉన్నదాన్ని చిదాకాశం అని అంటారు అట్లా అప్పుడు మనకి ఆజ్ఞాచక్రము మీరికి ధ్యాస ఆజ్ఞా ఆజ్ఞాచక్రమే యాక్టివేట్ అవుతుంది అనమాట ఇటు మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది మళ్ళీ దానివలన ఆజ్ఞా చక్రం కూడా మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యి మనకు ఆజ్ఞా చక్రం మీదకి ధ్యాస వెళ్ళేటట్టు చేసి ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది అనమాట అర్థమైందండి అయితే కళ్ళు మూసుకున్నప్పుడు ఆజ్ఞా చక్రం దగ్గర చీకటిగా కనిపిస్తుంది కదా మనం ముక్కు మీద చూసి చూసి కళ్ళు మూస్తాం కదా అప్పుడు చీ ఆ చీకటిని చిదాకాశం అని అంటారు అనమాట ఈ ఈ ముద్రను అఘోరాలు వీళ్ళు వేస్తారనమాట ఈ ముద్రను అఘోరాలు ఏమని పిలుస్తారు అంటే అగోచరి ముద్ర అని కూడా అంటారనమాట ఈ ముద్రని ఇది ధ్యానంలో ఒక ఒక రకం అనమాట ఇది ఇది కూడా అయితే ఈ ఈ ముద్రను మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయాలండి రోజుకొక వన్ మినిట్ సెకండ్ డే ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు మెల్లిమెల్లిగా సమయం పెంచాలి అప్పుడు ఆజ్ఞా యాక్టివేట్ అవుతుంది కదా ఆజ్ఞా చక్రం దగ్గ చక్రంలోనే శివుడు ఉంటాడు అంటే సహస్రారంలో శివుడు ఉంటాడు కానీ ఆజ్ఞా చక్రంలో కూడా శివుడు శివుడిని దర్శించవచ్చు అన్నమాట శివుడిని ఏంటంటే ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అయితే సకల దేవతలు మనకి కనిపిస్తారు అర్థమైందా యూనివర్సే మనకు హ్యాండ్ ఓవర్ అయిపోతుంది ఆజ్ఞా చక్రం కనుక ఫుల్ యాక్టివేట్ అయితే అయితే ఆజ్ఞా చక్రంని ఆజ్ఞాచక్రం మీదికి ధ్యాస వెళ్ళిపోయి ధ్యానం ఆజ్ఞా చక్రం మీదకి వస్తుంది కాబట్టి అక్కడ మనకి ఇట్లా వెలుగులు ప్రసరింపజేయడము అక్కడ శివుడు అయితే ఏంటి విష్ణుమూర్తి అయితే ఏంటి ఇట్లా కనిపించడం అనేది జరుగుతుంది అనమాట మనకి శివుడిని పూజ చేసే వాళ్ళకు శివుడే కనిపిస్తాడు అర్థమైందండి ఏంటంటే ఆజ్ఞాచక్రం వద్ద మనకు భగవత్ దర్శనాలు కలుగుతాయి ఈ సృష్టిని నడిపించేవాడు భగవంతుడే కదా మనకు మామూలుగా మన మనము ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచనలు ఆగిపోయే స్థితి వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా మనకు భగవద్ దర్శనాలు కలగడం అనేది స్టార్ట్ అయిపోతుంది అర్థమైందండి మామూలుగా ఈ ఇది ఇప్పుడు నేను చూపించింది అగోచరి ముద్ర ఇది నేను చెప్పింది ఈ నాసికాగ్రాన్ని చూడడం అనేది మామూలుగా మెడిటేషన్ చేసినప్పుడు కూడా మనం కళ్ళు మూసుకుంటాం కదా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతాం మనం శ్వాస వెళుతుంది అప్పుడు కూడా మన దృష్టి అనేది ఆజ్ఞా చక్రం మీదనే ఉంటుంది అబ్జర్వ్ చేయండి అప్పుడు కూడా ఆజ్ఞాచక్రం అనేది ఫస్ట్ యాక్టివేట్ అయ్యేది ఆజ్ఞా చక్రమే ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయినప్పుడే భగవద్ దర్శనం సృష్టికర్త యొక్క దర్శనం కలుగుతుంది అనమాట శివుడి యొక్క దర్శనం కలుగుతుంది అర్థమైందంటే అప్పుడు మన శరీరం అయ్యి ఆనంద అనుభూతులకు లోనయ్యి ఏ నిజంగా మనము ఏదో సంతోషం అనుకుంటామో ఆ సంతోషం సంతోషమే కాదు ఇది ఈ భగవద్ దర్శనం అయినప్పుడు ఆజ్ఞా చక్రం వద్ద అదే ని నిజ రియల్ సంతోషం అనమాట ఆ సంతోషాన్ని మనము తట్టుకోలేనంత సంతోషం అనమాట కిలకిలా నవ్వుతాం కూడా అనమాట అట్లాంటి అనుభూతి వచ్చినప్పుడు మనము నవ్వేస్తుంటాం కూడా ధ్యానంలో బిగ్గరగా నవ్వుతుంటాం కూడా కంపనాలు రావడం అనేది జరుగుతుంది కంపనాలు రావడం అనేది జరుగుతుంది నీలి రంగు కలరు అనేది వైట్ ఎల్లో అట్లా కలర్స్ కనిపించ కనిపించడం అనేది జరుగుతుంది భగవద్ దర్శనాలు కలిగి భగవంతుడు మనకు ఏమైనా సూచనలు ఇవ్వడము అలాంటివి కూడా జరుగుతాయి అర్థమైందండి అలాంటివి కూడా జరుగుతాయి మనకి ఏమైనా ఇట్లా ధ్యానం రోజు ప్రతిరోజు చేస్తున్నప్పుడు మనకు రాబోయేది ఏమైనా సమస్య ఉన్నప్పుడు కూడా ఆ ధ్యానంలో తెలియజేయడం జరుగుతుంది మళ్ళీ దాన్ని సాల్వ్ కూడా భగవంతుడు చేయడం అనేది జరుగుతుంది మరి ధ్యానం చేసి ఉట్టిగానే ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ కూడా చేస్తాడు భగవంతుడు ధ్యానం అంటేనే అది కదండి ధ్యానం వల్లనే మనము మన పాపకర్మను కూడా దగ్ధం చేసుకోవచ్చు ధ్యానం వలన చక్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా మంచిగా యాక్టివేట్ అవుతుంది ఇట్లా ఇలాంటి ధ్యానాలు ఏం అపాయకరమైనవి కాదండి డేంజరస్వి ఇంకా చాలా వేరే ఉంటాయి అవి నేను చెప్పను అయితే ఈ ఇట్లా ధ్యానము చేస్తూ ధ్యానం అంటే ఏందండి మామూలుగా స్ట్రైట్గా కూర్చొని చక్కగా శ్వాసను వీలుస్తూ వదులుతూ ఆ శ్వాసను మనం గమనించాలన్నమాట అబ్జర్వ్ చేయాలి శ్వాస ఎవరు పరమాత్మే శ్వాసను అబ్జర్వ్ చేసినప్పుడు మన మన చూడండి మన చూపు అనేది ఆజ్ఞా చక్రం మీదనే ఉంటుంది అప్పుడు అబ్జర్వ్ చేస్తున్న కొద్దీ అక్కడ వెలు వెలుగులు అవుతాయి అనమాట వెలుగులు స్టార్ట్ అవుతాయి చీకటిగా ఉంటుంది ఫస్ట్ చిదాకాశం తర్వాత వెలుగులు ప్రసరితం అవుతాయి ఒక రకరకాలైన కలర్స్ కనిపిస్తాయి తర్వాత ఇంకా ఏమేమో సీన్స్ ఏమేమో వస్తాయి తర్వాత భగవంతుడు కనిపించడం జరుగుతుంది అట్లనమాట అర్థమైంది కదండి శివుడి గుహ యొక్క అడ్రస్ దొరికిందా ఆజ్ఞాచక్రం చేయండి చేయగలిగితే ఈ ముద్రను వేయండి అప్పుడప్పుడు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెలిమెలిగా కొన్ని నిమిషాలుగా ఉండగలుగుతారనమాట ఓకే అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అంతేకాదండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందరికొస్తా